ఎన్ని పార్టీలు మారనన్నది ముఖ్యం కాదని అభివృద్ధే తనకు ముఖ్యమని తోట త్రిమూర్తులు అన్నారు. ఇన్నాళ్ళు తనకు కార్యకర్తలు అందించిన సహకారం మర్చిపోలేనిదని చెప్పారు. గెలుపోటములతో ప్రస్తావన లేకుండా ప్రజల మనసు గెలిచానని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలతో తాను మనస్తాపం చెందానని అన్నారు. తాను పార్టీ మారినా టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదన్న ఆయన వ్యాఖ్యలకు బాధపడ్డానని, అందుకే టీడీపీకి రాజీనామా చేశానని చెప్పారు. తల ఎత్తుకునేలాగే ఉంటాం తప్పితే నేను కాదు, నా నియోజకవర్గంలో ప్రజలందరూ నా అనుకున్నటువంటి నేను అనుకున్నటువంటి నా కార్యకర్తలు కానీ నన్ను అభిమానించేటువంటి కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో తోట త్రిమూర్తుల పేరు చెప్తే తల ఎత్తుకునేలాగే ఉంటుంది తప్పితే తల తీసుకునేలాగే ఎత్తుకుంటుంది. మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ మరి అటువంటి సందర్భంగా జరిగినటువంటి మరి ఈ సందర్భంగా నేను నా మనస్తాపంతో లేకపోతే జరిగినటువంటి విషయాలతోటి ఈరోజుని నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను అనేటువంటిది ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఐదుగురు 8 మంది పిల్లలు చనిపోతే ఆ వరదలకి మంత్రులు అందరూ వచ్చినప్పుడు ఈ జీవో అక్కడ చూపించి మీ అందరి ప్రస్తుతాల సమక్షంలో మీ పాత్రికేయుల సమక్షంలో ఈ జీవోని చూపించి ఇది తొందరగా కంప్లీట్ చేయవలసినటువంటి అవసరం ఉంది, ఇది చెయ్యకపోతే ఇది ఫోటో కట్టించి తిరగటానికి కాదు, దీన్ని తీసుకెళ్ళి రాజధానిలో గోగుమంట వేస్తానని చెప్పడం జరిగింది ఆ రోజున. నేను మరి అదేవిధంగా నేను ఎవరిని కూడా నేను వ్యక్తిగతంగా నేను తీసుకున్నటువంటి నిర్ణయం నా నిర్ణయాన్ని మీరు ఆమోదిస్తారని చెప్పేసి మీ అందరి ముందు ఈ నిర్ణయాన్ని నేను ప్రకటిస్తున్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజుని నలుగురు పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ గరీపాటి మోహన్ రావు కానీ అదేవిధంగా టీజీ వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళ నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలోకి వెళ్ళారు ఈ పార్టీని విడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.